ॐ तत्सत् చరాచర సుఖాభిలాషియైన శ్రీ వేదవ్యాస భగవానులే అయిన శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపులైన జగద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారి యొక్క జగద్గురు బ్రహ్మర్షి శ్రీ విమలానందగిరి స్వాముల వారి యొక్క బ్రహ్మర్షి జగద్గురు శ్రీ విద్యానందగిరి స్వాముల వారి యొక్క జగత్పిత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జగన్మాత శ్రీ గీతాదేవి యొక్క మహాదివ్య పాదాల విందముల అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, అమృత హృదయలారా, అభిన్నాత్మ స్వరూపులారా, పూజ్య మాతాపితృ దేవతలారా, పేరు పేరు నామే అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల దివ్యానుగ్రహముతో ఈరోజున మనము శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం యొక్క విశేషాలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. దశమాధ్యాయము అనగా 10వ అధ్యాయం అన్నమాట. ఈ అధ్యాయంలో భగవంతుడు అనేక విషయాలను మనకి తెలియజేశాడు అన్నమాట. దానిలో 20వ శ్లోకములో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. దీని విభూతి యోగము అని అంటారు అన్నమాట. ఈ అధ్యాయానికి పేరు విభూతి యోగం. 10వ అధ్యాయం దీనిలో 20వ శ్లోకంలో అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు మనకి తెలియజేశాడు. దాని గురించి కొంతవరకు చెప్పుకుందాము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. భగవంతుడు చెప్తున్నాడు, నేను మీ అందరి హృదయాల్లో ఉన్నాను, ఇదివరకు ఉన్నాను, ఇప్పుడున్నాను, భవిష్యత్తులో ఉంటాను. 3 కాలాల్లో నేను మీరుగానే ఉన్నాను, మీరు నేనుగానే ఉన్నారు, ఇంకా భేదం అనేది లేనే లేదు అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక గురువులను సేవించి వారి యొక్క బోధల ద్వారా నేను పరమాత్మ స్వరూపుణ్ణి ఎప్పుడు అయి ఉన్నాను అనే విషయాన్ని, అందరూ ఒకే పరమాత్మ స్వరూపులం అనే విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. దీనికి వేదాంత పరంగా ఒక మంచి కథను, ఉపనిషత్తుల్లో వచ్చే మంచి కథను చెప్పుకుందాం. ఉద్దాలక మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహాత్ముడు ఉన్నాడు. ఆయనకి లేకలేక ఒకే కుమారుడు కలిగాడు. ఆయన పేరు శ్వేతకేతువు. సరే, ఒకే కొడుకు కాబట్టి చాలా గారంగా బుద్ధిగా మృపంగా పెంచుకుంటూ ఉన్నారు. వారు బ్రాహ్మణోత్తములు, 8వ ఏట ఉపనయన కార్యక్రమాన్ని చేసుకోవాలి. అదే ఒడుగు అంటారు కదా, చేసుకోవాలి. కానీ ఈ పిల్లవాడు ఆటలాడుతూ ఉండేవాడు, ఇంటికాడ ఉండేవాడు కాదు, సరిగ్గా ఆటలకి వెళ్ళిపోయేవాడు. తండ్రి, ఎక్కడ మన అబ్బాయి, ఉపనయనం చేద్దాం, ఒడుగు చేద్దాం, కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అని అంటే తల్లిగారికి ఇంకా ప్రేమ కాబట్టి, ఏమండి ఆడుకుంటున్నాళ్లే, ఇంకా కొంతకాలం జరగనండి, పర్వాలేదులే అని సర్ది చెప్తా ఉండేది. ఇట్లా జరుగుతూ జరుగుతూ ఉండగానే మరి 11 ఏళ్ళు కూడా దాటిపోయాయి. 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇంక చేయకూడదు ఉపనయనం. 12 సంవత్సరాల లోపలే చేయాలన్నమాట, 8 నుంచి 12 లోపల. అందుకని ఇక ఆ తండ్రి ఈ అమ్మగారితో లాభం లేదని చెప్పి ఆ పిల్లవాడిని పిలిచి చక్కగా ఒళ్ళు కూర్చోబెట్టుకుని చెబుతాడు, నాయన కుమార, విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన గౌరవింపబడతాడు. ఈనాడు మన భారతీయులు అనేక ఇతర దేశాలకు వెళ్ళి ఇక్కడ చదువుకుని చక్కగా వెళ్ళి అక్కడ చదువుకుని ఎంతో గొప్పవాళ్ళై పెద్ద పెద్ద కంపెనీలకి మన వాళ్ళు డైరెక్టర్లుగా, మేనేజర్లుగా, సీఈఓలుగా ఉంటున్నారు అని అంటే అది మన భారతదేశానికే గర్వ కారణం అన్నమాట. కాబట్టి విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకున్నటువంటి వారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతారు అనేది ఒక అమృత వాక్ అన్నమాట. కాబట్టి ప్రతివారు చక్కగా చదువుకోవాలనేది, తెలుసుకోవాలనేది అభిప్రాయం అన్నమాట. సరే ఆ చెప్పి ఆయన చక్కగా ఉపనయన కార్యక్రమాన్ని చేసి ఒక గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, గురుకులాలు అని ఉండేవి పూర్వకాలం, అక్కడ గురువుగారికి అప్పచెప్పి మా వాడిని మంచి విద్యావేత్తగా తయారు చేసి పంపించండి అని చెప్పి ఆ తండ్రి గారు ఆయనకు అప్పచెప్పి ఆ కుమారుడిని ఆ గురుగారికి అప్పచెప్పి వచ్చేశాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. మనకు విద్య రావాలంటే శ్రద్ధ ఉండాలి,
పట్టుదల ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఈ మూడు లక్షణాలతో మనం చదివినట్లయితే చదువు బ్రహ్మాండంగా వస్తుంది. చెప్పేటప్పుడు ఏకాగ్రతగా వినాలి, చదివేటప్పుడు ఏకాగ్రతగా చదువుకోవాలి, రాసుకునేటప్పుడు ఏకాగ్రతగా రాసుకోవాలి, అటు ఇటు తిరిగేటప్పుడు కూడా మన దృష్టి చదువు మీదనే ఉండాలి అనేది ప్రతివారు కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా చక్కగా విద్యార్థులు 5 లక్షణాలు కలిగి ఉండాలి అన్నమాట. మీ పెద్దలు విని మీ బిడ్డలకి మీరు చక్కగా చెప్పండి. కాక దృష్టి, కాకి ఎటు చూసినా ఒకే వైపు చూస్తుంది, ఒకే కన్ను పనిచేస్తుంది అన్నమాట. ఎటు చూస్తే ఆ వైపుకి ఆ కన్ను పనిచేస్తుంది అన్నమాట. ఉండేది 2 కళ్ళులాగా ఉంటాయి, కానీ గుడ్డులు 2 ఉన్నప్పటికీ ఎటు చూస్తే అటే 2 వైపు పనిచేయదు అన్నమాట దాన్ని. అది ఆ విధంగా మన విద్యార్థులు చక్కగా చదువు మీదనే దృష్టి ఉండాలి, 2 విషయం ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ కంప్యూటర్లు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ తగ్గించుకుని చదువు మీదనే దృష్టి ఉండాలి అని చెప్పి మీ పిల్లలకు మీరు జాగ్రత్తగా చెప్పినట్లయితే వాళ్ళు చదువుకుని గొప్పవాడైపోతారు అన్నమాట. చదువుకునే సమయంలో చదువుకోవాలన్నమాట. అందుకని చక్కగా చదువు యొక్క గొప్పతనాన్ని పిల్లలకి చెప్పి మీ పిల్లల్ని గొప్పవాడుగా చదివించుకోండి, గొప్పవాడుగా చేసుకోండి అనేది అభిప్రాయం అన్నమాట. సరే, ఆ పిల్లవాడు అక్కడికి గురుకులానికి తీసుకుని వెళ్ళి గురుగారికి అప్పచెప్పాడు. ఈయన శ్రద్ధగా చదువుకుంటూ ఉన్నాడు, పట్టుదల ఉన్నది, సాధించి తీరాలని ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నాడు. కొద్ది కాలంలోనే విద్యనంతా అభ్యసించాడు. గురుగారు చెప్పాడు, అయ్యా నాకు తెలిసిన విద్యనంతా నీకు చెప్పాను, విద్య పూర్తయింది, ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. సరే, గురుగారికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని ఆ తండ్రి గారిని పిలిపించి వారికి ఇవ్వాల్సినటువంటి దక్షిణ తాంబూలాలన్నీ ఇచ్చి చక్కగా సగౌరవంగా గురువుగారిని గౌరవించి చక్కగా తండ్రి కొడుకు ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈయన అనుకుంటూ ఉన్నాడు, మా నాన్నగారికి నాకు వచ్చేంత విద్య రాదు, కాబట్టి నేను మా నాన్నగారి కంటే గొప్పవాడిని అని చెప్పి విద్యా అహంకారం వచ్చింది అన్నమాట, విద్యాగర్వం వచ్చింది. అప్పుడు పెద్దవాళ్ళని చూస్తే చిన్నవాడు లేవారు. తండ్రి గారు వస్తున్నప్పుడు ఈ పిల్లవాడు లేవకుండానే నేను తండ్రి కంటే మా తండ్రి కంటే గొప్పవాడిని అని అనుకుంటూ ఉన్నాడు. తండ్రి గారు గమనించాడు, ఓహో మన అబ్బాయికి విద్యా అహంకారం వచ్చింది, దీన్ని తొలగించాలి అనుకున్నాడు తండ్రి. అప్పుడు కుమారా ఇట్రా అని చెప్పి పిలిచి, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం స్యాత్, ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నిటి యొక్క జ్ఞానం నీకు కలుగుతుందో అట్లాడదాన్ని తెలుసుకున్నావా? ఏన అశుతం శుతం భవతి, ఒక్కదాన్ని ఉన్నట్లయితే అన్నిటినీ విన్నట్లు అవుతుంది, అలాంటి దాన్ని తెలుసుకున్నావా? ఈయన అమతం మతం, ఒకదాన్ని మననం చేసినట్లయితే అన్నింటిని గురించి మననం చేసినట్లు అవుతుంది, అట్టి తత్వాన్ని అట్టి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అడిగాడు. అయితే వాళ్ళ గురువుగారికి ఈ వేదాంత విషయాలు రావు, మిగిలిన శాస్త్రాలు చెప్పాడు అన్నమాట. అప్పుడు వెంటనే ఆయన తెలివితేటలతో అహంకారాన్ని వదిలేసి, తండ్రి గారు నీకు గురువుగారు, నాకు ఆ విషయాలు మీరు అడిగిన విషయాలు నాకు తెలియదు కనుక మీరే నాకు గురువులే చెప్పండి అని చేతులు కట్టుకొని వినయంగా విధేయతగా ఉన్నాడు. అప్పుడు తండ్రి చాలా సంతోషించి, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం స్యా అనే విషయాన్ని, అంటే ఒక్కదాన్ని తెలుసుకుంటే అన్నిటి యొక్క జ్ఞానం ఎట్లా కలుగుతుందో అనే విషయాన్ని నీకు నేను చెప్తాను, ఒక పరమాత్మ తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకున్నట్లు అవుతుంది అనే విషయంలో నీకు ఒక దృష్టాంతాన్ని చెప్తాను, అప్పుడు నీకు అసలు విషయం బాగా అర్థమవుతుంది అని ఆ పిల్లవాడిని కుమ్మరి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ కొన్ని ఎన్నో పాత్రలు, మట్టి పాత్రలు, కొండలు, దొత్తలు, మూకుళ్ళు, మంతలు, తర్వాత తొట్టె నీళ్లు పోసుకోవడానికి తొట్టెలు, కూజాలు, ఇట్లా ఎన్నో రకరకాలైనటువంటి పాత్రల్ని ఆ కుమారాయన చేసి పెట్టుకున్నాడు అన్నమాట. వాటి అన్నింటినీ చూపించి ఇవన్నీ ఏమిటి అని కుమారుని అడిగాడు. మట్టి గురుదేవ అన్నాడు. మరి ఈ అనేక పాత్రలుగా ఉన్నప్పటికీ వీటన్నిటికీ మూలం ఎవరు అని అడిగాడు. మట్టి అన్నాడు. మట్టి నుండి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి అన్నాడు. మట్టి అన్నాడు. కాబట్టి ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం స్యా, ఒక మట్టి నుండి వచ్చాయని మట్టిని తెలుసుకుంటే ఇవన్నీ మట్టి అని మనకి ఎట్లా అవలీలగా తెలిసిపోయిందో అలాగే ఈ ప్రపంచం అంతా మయ్యేవ సకలం జాతం, నా నుండి ఈ ప్రపంచం అంతా వచ్చింది అని భగవంతుడు అంటూ ఉన్నాడు. అందుకని ప్రపంచం అంతా కూడా పరమాత్మమయం, పరమాత్మే కానీ అన్యము కానే కాదు అని చక్కగా తెలుసుకోవాలి అని ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం స్యాత్,
మట్టిని తెలుసుకుంటే మట్టి నుండి వచ్చిన కొండలన్నీ మట్టి అని మనకి ఎట్లా అవలేనుగా తెలిసిపోయిందో, పరమాత్మ నుండి వచ్చిన ఈ ప్రపంచం అంతా పరమాత్మ మయం అని తెలుసుకొని హాయిగా ఉండాలి అని తండ్రి చక్కగా తెలియజేశాడు అన్నమాట. అప్పుడు పిల్లవాడికి చాలా ఆనందం అయిపోయింది. ఇటువంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలి, నా జన్మను ధన్యం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇక్కడ కొండలకి కారణమైనటువంటి మట్టి స్థూలంగా ఉంటుంది, మన గట్టికి కనపడదు. అలాగే ఆ భగవంతుడు ఈ ప్రపంచానికి కారణం కదా, మూలం కదా, మరి ఆయన ఎలా ఉంటాడు చెప్పండి అని అడిగాడు. అప్పుడు తండ్రి గారికి చాలా ఆనందమైంది. అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగావు, కొండల కారణమైన మట్టి స్థూలంగా ఉంటుంది, భగవంతుడు ఎలా స్థూలంగా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటాడు, దాన్ని నీకు చక్కగా తెలియజేస్తాను రా అని ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి, ఎదురుకుండా ఒక మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టుకి కాయలు గుత్తులు గుత్తులుగా కాసి ఉన్నాయి అన్నమాట, ఎర్రగా పండి ఉండి. నువ్వు వెళ్ళి కుమార, నువ్వు వెళ్ళి ఒక ఆ మర్రికాయ ఒకటి తీసుకురా అన్నాడు. ఆ మేఘాల్లో వెళ్ళాడు, ఒక మర్రికాయ తీసుకుని వచ్చి గురుగారి దగ్గర నిలబడ్డాడు. గురుగారు అడిగారు, ఆ మర్రి ఇచ్చే కాయని రెండుగా నొక్కు అన్నాడు. అట నొక్కగానే అది రెండుగా ఇచ్చిపోయింది. దాంట్లో ఏముండయి అని గురుగారు అడిగారు. శిష్యుడు చెప్తున్నాడు, ఆవాలాగా చిన్న చిన్న బీజాలు గింజలు ఉన్నాయి అన్నాడు. ఒక గింజ తీసుకో అన్నాడు, దాన్ని నొక్కాడు, దాని లోపల ఏమీ కనపడలే, అంటే సూక్ష్మంగా ఉంది, కనపడి కనపడి సూక్ష్మంగా ఉంది అన్నమాట, అంకురం చాలా సూక్ష్మంగా ఉంది. అట్లాగే చెట్టు ఏమో కొన్ని ఎకరాలు ఎడల్చుకుంటుంది, దానికి మూలమైనటువంటి ఆ అంకురం సూక్ష్మాది సూక్ష్మంగా ఉంది. అప్పుడు చెబుతాడు తండ్రి, ఈ ప్రపంచానికి కారణమైనటువంటి ఆ పరమాత్మ సూక్ష్మంగా ఉంటాడు, అందుకని ఆ పరమాత్మ దేన్ని అంటుకోడు, అన్నీ ఆయన చేస్తాడు, ఆయన సన్నిధులు అన్నీ జరుగుతాయి, కానీ దేన్ని ఆ పరమాత్మ అంటుకోడు, దేని ఫలితాన్ని పొందకుండా తాను విలక్షణంగా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటాడు. ఆకాశం ఎట్లా సూక్ష్మంగా ఉంటుందో ఆకాశం కంటే కూడా 3000 రెట్లు చక్కగా సూక్ష్మంగా మనలో ఉండే పరమాత్మ ఉంటుంది. ఆకాశం కంటే మహత్తత్వం సూక్ష్మం, మహత్తత్వం కంటే అవ్యక్తం సూక్ష్మం, అవ్యక్తం కంటే పరమాత్మ సూక్ష్మం, ఇవన్నీ ఒక్కొక్క రెట్టు సూక్ష్మవుతా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా భగవంతుడికి గురువుగారు శిష్యుడికి చెప్పాడు అన్నమాట, లోపలుండే పరమాత్మ సూక్ష్మంగా ఉంటుంది, దేన్ని అంటుకోదు, ఆ పరమాత్మే నీవు అని చెప్పాడు. ఇప్పుడు 2 విషయాలు తెలిసినాయి, భగవంతుడు ఏకంగా ఉంటాడు అనేది, ఆయన సూక్ష్మంగా ఉంటాడు అనేది, వాటి మట్టి ద్వారా ఏకమని, ఈ మర్రి గింజ ద్వారా సూక్ష్మమని తెలుసుకున్నాడు. కాబట్టి పరమాత్మ ఏకంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది అనే విషయాన్ని చక్కగా తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న, నాన్నగారు గురుదేవ, ఈ కారణమైనటువంటి భగవంతుడు ఎక్కడ ఉంటాడు, కైలాసమా వైకుంఠమా బ్రహ్మలోకమా ఏమి, దీని గురించి నేను తెలుసుకోవాలి అని అడుగుతాడు అన్నమాట. జ్ఞాతం ఇచ్ఛ జిజ్ఞాస, తెలుసుకోవాలనేటువంటి కోరికతో అడిగిన వాడికి తెలిసినటువంటి వాళ్ళు చెప్పాలన్నమాట. అప్పుడు తండ్రి అంటే గురువుగారు చాలా సంతోషపడి, నీకు ఆ విషయాన్ని తెలియజేస్తాను రా అని ఆయన్ని తీసుకొని చక్కగా వెళ్తాడనమాట. వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి ఒక కప్పు ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అని అంటాడు. గవ్వబా నీళ్లు తెచ్చాడు, ఒక గ్లాసు నీళ్ళు, దాంట్లో కళ్ళుప్పు, మామూలు పూర్వకాలం కళ్ళుప్పు పెద్ద పెద్దగా ఉంటాయి కదా కళ్ళు, ఆ కళ్ళ ఉప్పును వాడేవారు. ఇప్పుడంటే మరి ఉప్పు మెత్తగా పొడి చేసి అమ్ముతున్నారు అనుకోండి, అయితే ఈ ఉప్పులో మరి సైంధవనం మంచిది అనమాట, అది వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది అనమాట. సరే ఉప్పు తీసుకొచ్చాడు, తీసుకోమని కానీ ఆ గ్లాసులో వేయి అన్నాడు గురువుగా. అది వేశాడు, కలబెట్టు అన్నాడు, కలబెట్టాడు. ఇప్పుడు ఉప్పు ఏమి కనపడతల్లా, ఇప్పుడు నీళ్ళు ఉప్పు రుచోడు అన్నాడు, మధ్యలో నీళ్ళు రుచోడు ఎట్లా ఉన్నాయి ఉప్పగా, పైన రుచోడు ఎట్లా ఉన్నాయి ఉప్పగా, అడుగు నీళ్లు చూడు ఎలా ఉన్నాయి ఉప్పుగా ఉన్నాయి, ఏ పక్కన చూసినా ఉప్పుగానే ఉంటాయి అని తెలుసుకున్నాడు ఈ కుర్రవాడు. అలాగే భగవంతుడు అంతటా ఉంటాడయ్యా, నీళ్ళల్లో ఉప్పు ఎలా వ్యాపకమై ఉన్నదో భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు అని, పూర్ణంగా ఉంటాడు, పూర్ణంగా ఉండే వస్తుకి చలం ఉండదు, అచలంగా ఉంటాడు అని తన యొక్క విషయాన్ని చక్కగా తెలియజేస్తాడు అన్నమాట. ఇప్పుడు భగవంతుడిని 3 విధాలుగా తెలుసుకున్నాం, ఏకంగా ఉంటాడని, ప్రపంచానికి ఆధారంగా ఉండే ఆ భగవంతుడు ఏకంగా ఉంటాడని,
ఆ తర్వాత సూక్ష్మంగా మరిగింజ ద్వారా సూక్ష్మంగా ఉంటాడని, మట్టి ద్వారా ఏకంగా ఉంటాడని, మరిగింజ ద్వారా సూక్ష్మంగా ఉంటాడని ఇప్పుడు మనం రెండు విషయాలు తెలుసుకున్నాం. మూడవ విషయం, ఉప్పులో నీరు కలిసి ఆ నీరంతా ఉప్పుగా ఉన్నట్లుగా భగవంతుడు ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి భగవంతుడిని పూర్ణుడు అని చక్కగా మనం తెలుసుకున్నట్లయితే ఇక మన మనసు ఆగిపోద్ది అన్నమాట. పూర్ణత్వానికి ఇక చలనం ఉండనే ఉండదు అన్నమాట. అటు అచులోయం సనాతన భగవంతుడు చెప్తున్నాడు, ఆత్మకి చలం అంటూ లేనే లేదు, అటు చలనం లేని పరమాత్మే మన అందరి యొక్క స్వరూపం అని భగవంతుడు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఈ కథ ద్వారా భగవంతుడు ఏకమని, సూక్ష్మమని, సర్వవ్యాపకంగా ఉన్నాడని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మన ఆత్మ ఏకంగా ఉంటుంది, మరి నిత్యంగా నాశరహితంగా ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది అనేది ప్రతి వారు కూడా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఉపనిషత్తు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అప్పుడు ఇంకొక ప్రశ్న అడిగాడు గురుదేవ, ఈ ఏకము సూక్ష్మము పూర్ణమైనటువంటి పరమాత్మను గురించి ఇంకా ఎలా తెలుసుకోవాలి అని అడిగితే, ఇంకొక విషయాన్ని నీకు చెప్తాను రా బాబు అని ఆ కురవాణ్ణి చక్కగా నది సముద్రం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఈ సముద్రం దగ్గర అనేక నదులు వచ్చి ఆ సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. కలిసిపోయిన తర్వాత ఇది కృష్ణానది నీరని, ఇది గోదావరి మాత నీరని, ఇది గంగానది మాత నీరని ఎట్లా మనకి తెలియనే తెలియదు. అట్లా అందరూ కూడా ఒకే ఒక పరమాత్మ, పరమాత్మ అంటే వేరుగా ఎవరు లేదు. కాబట్టి ఈ విధంగా స్త్రీలు పరమాత్మ స్వరూపులే, అయ్యగారులు పరమాత్మ స్వరూపులే, గృహస్థులు పరమాత్మ స్వరూపులే, బ్రహ్మచారులు సాధువులు బ్రహ్మచారులు అందరూ కూడా పరమాత్మ స్వరూపమే కానీ వేరు కానే కాదు అని చక్కగా తెలుసుకోవాలి అనేది దృష్టాంతం చేత చెప్పాడు. ఇంకొక దృష్టాంతాన్ని చెప్తున్నాడు, తేనె పట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అనేక రకాల ప్రాంతాల నుండి, అనేక రకాల పుష్పాల నుండి ఆ తుమ్మెదలు తేనెని స్వీకరించి తీసుకొచ్చి ఆ తుట్టిలో పెడతాయి. ఆ పెట్టిన తర్వాత అక్కడ ఇక భేదం అనేది ఉండనే ఉండదు అన్నమాట. కాబట్టి ఆ విధంగా అందరూ ఒకే పరమాత్మ స్వరూపం, భేదం అనేది లేనే లేదు. చైతన్య మేకం, కాస్మిక్ ఎనర్జీ ఇస్ ఓన్లీ వన్, ఆ భగవంతుడు నిర్గుణ భగవంతుడు ఒక్కడే కానీ అనేకం కానీ కాదు అని ప్రతి వారు కూడా చక్కగా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి తెలుసుకుంటే దేవుడు, తెలియకపోతే జీవుడు. కాబట్టి తండ్రి గారి ద్వారా ఆ బ్రహ్మచారి గారు చక్కని విషయాన్ని తెలుసుకుని మనందరికీ ఆదర్శకుడిగా అయినాడు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏకంగా ఉంటాడు, ఆకాశంలాగా పూర్ణంగా ఉంటాడు, ఆకాశంలాగా వ్యాపకంగా ఉంటాడు, జన్మమరణ రహితంగా ఉంటాడు అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకున్నట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా మనకి పరమాత్మమయంగా గోచరిస్తూ ఉంటుంది. ఉప్పు నీళ్ళల్లో ఉప్పేసి అట్లా కరిగిపోయి నీళ్ళంతా ఉప్పు ఉన్నదో అట్లా ఈ ప్రపంచం అంతా భగవంతుడు ఉన్నాడు. ఆయన ఏకస్వరూపుడు, ఆయన సూక్ష్మంగా ఉంటాడు, ఆయన పూర్ణుడు, ఆయన అచలుడు. అటు పరమాత్మ నేనే, నీవే అని గురువుగారు చెప్తారు. తత్వమసి, నీవు ఆ పరమాత్మవే అని గురువుగారు చెప్తున్నాడు. ఈ పరమాత్మనే నేను అని శిష్యుడు ధైర్యంగా తెలుసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇట్లా తెలుసుకుంటమే జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా కలిగేది ఏమిటంటే మోక్షం. కాబట్టి ప్రతివారు కూడా జ్ఞానాన్ని సంపాదించుకొని మోక్షాన్ని సంపాదించుకున్నట్లయితే మీ ఇల్లు స్వర్గం, మీరు దేవతలు, మూడు పూలు ఆరు కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అవుతుంది. ఈ విధంగా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉంటూ మీ జీవితాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకుందురుగా. ఓ తత్సత్ ఓ.